గత 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికార దాహంతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవద్దని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎంపీపీ సాదా సుదర్శన్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో సోమవారం మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 30 ఏళ్లుగా అధికారం కోసం పార్టీలు మారే చరిత్ర ఇంద్రకరణ్ రెడ్డిదని మండిపడ్డారు. గత 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వంలో ప్రభుత్వ భూములు చెరువులు కబ్జా చేసిన ఘనత మాజీ మంత్రిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతికి పాల్పడిన ఐకే రెడ్డిని నిర్మల్ నియోజకవర్గ ప్రజలు చిత్తుగా ఓడించాలని గుర్తు చేశారు. పదవి కోల్పోయి 3 నెలలు కూడా కాలేదని అప్పుడే పార్టీ మారేందుకు ప్రయత్నం చేయడం సిగ్గు చేటన్నారు. మామిడి మండల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏమిటంటే, గత 10 సంవత్సరాల నుండి కేఆర్ రావు నిర్మల్ నియోజకవర్గానికి టీఆర్ఎస్లో ఉన్నప్పుడు టీఆర్ఎస్లో పార్టీ కొరకు డెవలప్ చేసాడు. వారి ఉద్యమాన్ని ఉధృతం చేసి ప్రభుత్వం ఏర్పడే దిశగా ప్రయత్నం చేసినప్పటికీ మళ్ళా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ పార్టీలో మరి పార్టీలు మారేటటువంటి వ్యక్తి మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు మళ్ళీ బీఎస్పీ నుండి ఉద్యమం పట్లకి వచ్చి మళ్ళీ శ్రీఆర్ రావు గారిని పక్కకు పెట్టడం జరిగింది. మరి గత 10 సంవత్సరాల నుండి ఇంద్రకరణ్ రెడ్డి యొక్క అవినీతి నిర్మల్ నియోజకవర్గంలో ఏ విధంగా మరి చెరువులు కానీ దీవాన్ కానీ గుట్టలు కానీ అన్ని కబ్జలకు గురైనప్పటికీ మరి వాటి మీద సీఆర్ఓ పోరాడి మరి టీఆర్ఎస్ నుండి బయటకు వచ్చి మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కొరకు పాటుపడి మరి కార్యకర్తల శ్రేయస్సు వల్ల ఈరోజు ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. దాంట్లో కాంగ్రెస్ పార్టీలో కీలక వ్యక్తిగా శ్రీఆర్ రావు వ్యవహరిస్తున్నాడు. మరి అది దాన్ని జీర్ణించుకొని ఇంద్రకరణ్ రెడ్డి మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతారని మరి రావడం సిగ్గు చేయటం. అయినా ఏ ఇప్పటి వరకు 6 పార్టీలు మారిండు. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీలో ఆర్థికంగా సంపాదించుకొని అన్ని భూదందాలు మొత్తం టోటల్ నిర్మల్ మున్సిపాలిటీ చిత్తకుప్పలా తయారు చేసి మరి నిర్మల్ పేరును రాష్ట్రంలో మొత్తం అవినీతిమయం చేసినటువంటి చరిత్ర ఇంద్రకరణ్ రెడ్డికి దక్కింది. కావున మరి ఆయన యొక్క మరి కాంగ్రెస్ పార్టీకి రావడం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మరి మామిడి మండలంలో ఉన్నటువంటి ఆయనతో ఉన్నటువంటి నాయకులు ఎవరైనా కానీ వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ ధన్యవాదాలు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో చక్కెర కొడుతున్న వార్త ఐకే రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నాడనేది సోషల్ మీడియాలలో చక్కెర కొడుతుంది వార్త అది. అయితే ఐకే రెడ్డి 10 ఏళ్ళు మంత్రిగా ఉన్నారు. మంత్రిగా ఉండి ఒక్క ఊళ్ళో కూడా కరెక్టు తన నియోజకవర్గంలోని ఊళ్ళల్లో ఇండ్లు కానీ గృహశాఖ మంత్రి ఉండే ఇండ్లు సక్కా కట్టించలేడు. మళ్ళీ దేవాదాయ శాఖ ఉండే గుడులకు చక్కగా కట్టించలేడు. అయినా తన సొంత లాభం కోసం తన కింద పనిచేసే వాళ్ళ కోసము వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి తప్ప అన్ని B1 పట్టాలు అవి ఇవన్నీ వెలికితీస్తారని చెప్పేసి ఆ భయంతో కాంగ్రెస్ పార్టీలోకి వస్తాడని చెప్పేసి ఒక దుష్ప్రచారం అయితే వెలువడుతుంది. దాంట్లో భాగంగా ఈ ఐకే రెడ్డి అనేటోడు మన రేవంత్ రెడ్డి మొన్న సభ నిర్మల్లో సభ పెట్టినప్పుడు పెద్ద మొత్తంలో ఐకే రెడ్డిని మొత్తం తీసి పడేసిండు. గుళ్ళ ముంగాట చెప్పులు దోసుకున్నాడు. నువ్వు ఎట్లా మళ్ళా గెలిపిస్తావు నిన్ను? నువ్వు అంటే నువ్వు ఏ పని చేయంది? నువ్వు గృహశాఖ మంత్రి ఉన్నుంటివి, దేవాదాయ శాఖ మంత్రి ఉన్నుంటివి, ఏ పనులు చక్క చేయంది, నిన్ను ఎవరు గెలిపిస్తారు అని చెప్పేసి ఎంతో తీసి పడేసిండు రేవంత్ రెడ్డి. అదే రేవంత్ రెడ్డి దగ్గర ఇప్పుడు 200 కోట్లు తీసుకున్న రేవంత్ రెడ్డి ఐకే రెడ్డి కోసం అని చెప్పేసి అదో దుష్ప్రచారం వినబడుతుంది. మా రేవంత్ రెడ్డి నీ దగ్గర డబ్బులు తీసుకొని నిన్ను రప్పించుకునేంత ఆయన దిగజారలేడు. నువ్వు 2000 కోట్లు ఇచ్చినా నిన్ను మాత్రము కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోనడం అనేది జరగని పని. మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గారు గత 30 సంవత్సరాల నుండి ఎక్కడ పచ్చ ఉంటే అక్కడ వాలే రకమైనది. మరి గత 3 నెలల కింద ఓడిపోయి కనీసము 100 రోజులు కూడా జీర్ణించుకోలేకుండా మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ఎన్నో తహతహలాడుతూ సెక్రటేరియట్ లెవెల్లో ముఖ్యమంత్రి గారి ద్వారా ఎంతోమంది వాళ్ళ
సహచర బంధువులతో పరిమితం చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అటువంటి వ్యక్తిని నిర్మల్లో ఒకవేళ చేర్చుకున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ అభాస్ పాలవుతుందని చెప్పి నిర్మల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల యొక్క అభిష్టం మేరకు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి గతంలో డివన్ పట్టాలు అయితేనేమి, వందల కోట్ల విలువైన డివన్ పట్టాల భూములు, అదేవిధంగా బినామీ వాళ్ళ బినామీల పేరు మీద కూడా ఎన్నో భూములు ఆక్రమించుకొని వందల కోట్ల విలువైన భూ కబ్జాలు కూడా చేయడం జరిగింది. అటువంటి వ్యక్తిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే నిర్మలకు మనుగడ ఉండాలి అని చెప్పి మనవి చేస్తూ, మరి అతను గతంలో హౌసింగ్ మంత్రిగా ఉన్నప్పుడు నిర్మల్ మండలంలో ఏ ఊర్లైనా ఒక చిత్యాల తప్ప ఎక్కడైనా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిందా? నిర్మల్ మండలంలో ఒక ఎలపెల్లిల చిత్యాల తప్ప ఎక్కడ కూడా ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించలేదు. అంతటి అసమర్థ మంత్రి గారిని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కాంగ్రెస్ పార్టీని అపస్పాలు చేసుకునేవి తప్ప ఇంకొక అది లేదు. కాబట్టి మొన్నటికి మొన్న ఒక సంవత్సరం కిందట మున్సిపల్లో ఉద్యోగాలు వస్తే వాటిని ఒక్కొక్క ఉద్యోగాన్ని 10 నుంచి 15 లక్షలకు అమ్ముకోవడం జరిగింది. ఎంత సిగ్గుచేటు! అది ఒక అంత చిన్న ఉద్యోగాన్ని కూడా 10 నుంచి 15 లక్షల రూపాయలకు అమ్ముకున్నటువంటి మంత్రి గారిని ఇవాళ మళ్ళా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం అది చాలా పెద్ద హాస్యాస్పదము.